కార్పొరేషన్ లో బుచ్చినగర పంచాయతీల ఎన్నికల లెక్కింపు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలియజేశారు. ఆయన నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అలాగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి కౌంటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగాయి. లాస్ట్ టూ డేస్ బట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అండ్ అడిషనల్ ఎస్పీస్ అండ్ టౌన్ డిఎస్పీలు వీళ్ళంతా కూడా ఒక సమన్వయంతో ఏజెంట్స్ని పంపించడం, అలాగే మార్నింగ్ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా డిఎఫ్ఎండి ద్వారా స్క్రీనింగ్ అది చేసి ఎవరి కూడా అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో, సెల్ ఫోన్స్ కానీ అలాగే లిక్విడ్ మెటీరియల్ కానీ క్యారీ చేయకూడదు, అట్లాంటివి కూడా స్క్రీన్ చేసి మనం ఎంట్రీ దగ్గరే ఆపేసి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వారిని మాత్రమే మనం పంపిస్తున్నాం. వాళ్ళని మాత్రం పంపించాం కూడా. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెరీ పీస్ఫుల్లీ. ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా మేము స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీస్తో పాటు మేము విజిట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఇష్యూస్ రిపోర్ట్ కాలేదు. కౌంటింగ్ ప్రాసెస్ పీస్ఫుల్గా నడుస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం అరౌండ్ 2, 2:30 and 3 o'clock ఈ టైంలో కౌంటింగ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో ఈ కౌంటింగ్ అయిన అదనంతరం ఏదైతే విజయోత్సవ ర్యాలీలు ఉన్నాయో, విజయోత్సవ ర్యాలీల్లో కూడా అందరూ కోవిడ్ నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ గుంపులుగా గ్యాదర్ అవ్వకుండా, ర్యాలీలు చేయకోకుండా మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర కేక్ కటింగ్ కానీ అట్లాంటివి అని సెలబ్రేషన్స్ ఉంటే అక్కడ చేసుకోవాలని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గుంపులు గుంపులుగా దయచేసి గ్యాదర్ అవ్వకూడదు. మాస్కు, శానిటైజర్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవి అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కూడా నెల్లూరు టౌన్లో ఉన్నవారందరూ కూడా మాకు చాలా సహకరించారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్, పొదలకూరు రోడ్లో ట్రాఫిక్ డైవర్షన్ మనం చేయడం జరిగింది. ఈ ఇన్కన్వీనియన్స్ అనేది దయచేసి మన్నించాలి. ఎందుకంటే కౌంటింగ్ ప్రాసెస్లో మనం ఇక్కడ నుంచి కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి 200 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో మనం ఎవరిని కూడా ఎట్లాంటి వెహికల్ పార్కింగ్ కానీ గ్యాదరింగ్స్ కానీ చేయనివ్వట్లేదు.